కోసం నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కోసం మర్పేడ ప్రాంతంలో మీరు ఆశిస్తున్న రెవెన్యూ డివిజన్ కోసం ఈ ప్రాంత రైతాంగానికి కృష్ణా నది జలాలను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది దానికి నేను జిమ్మేదారి తీసుకుంటా ఎందుకంటే ఈ ప్రాంతం నిర్లక్ష్యం గురైంది ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోయింది అందుకే ఇయాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా యువకుల మీద ఉన్నది ఇదే కాదు ఈ రోజు రైతు బంధు ఎప్పుడో మేము రైతుల ఖాతాలో వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాం కానీ కేంద్ర ఎన్నికల సంఘం నిన్నగాక మొన్న అనుమతిస్తే అల్లుడు హరీశ్రావు మామ చంద్రశేఖరరావు ఈ పథకాన్ని అడ్డం పెట్టి ఓట్లు దండుకోవాలని కుట్ర చేసి ఈరోజు ఏం జరిగిందో హరీశ్రావు నోటి దుల వల్ల చంద్రశేఖరరావు రాజకీయ అతి తెలివితేటల వల్ల ఇయాలో రైతుల ఖాతాలో పడేయాల్సిన 5000 కోట్ల రూపాయల రైతు బంధు పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది టిఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా హరీశ్రావు ఎన్నను దొరికితే మా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా లాగుల తొండ నిడిచి కొట్టండి నా కొడుకుల్ని ఎందుకంటే ఇయాల బిఆర్ఎస్ కుట్ర వల్ల హరీశ్రావు అతి వాగుడు వల్ల రైతుల ఖాతాలో పడాల్సిన రైతు బంధు పథకంలోని నిధులు ఇవాళ ఆగిపోయినాయి దీనికి కారణం హరీశ్రావును లాగు ఊడేదాకా కొట్టాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా ఇవాళ ఆగిపోయిన రైతుల ఆందోళన చెందాల్సిన పని లేదు ఇవాళ మీ ఖాతాలో నిధులు పడితే ఎకరాకు 10,000 కానీ వచ్చే నెలలో జనవరి మాసంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పట్టదారులైన రైతులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు ఉపాధి హామీ కూలికల్లే ప్రతి కూలికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇయాల ఒక సామెత గుర్తొస్తుంది అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉండి ఆ ఊరికి దరిద్రం దాపురించిందంట ఇయాల తెలంగాణ రాష్ట్రానికి అన్నీ ఉన్నా ఎన్నికల అధికారుల అనుమతి ఉన్నా అల్లుడు హరీశ్రావు దరిద్రం వల్ల ఇయాల రైతు బంధు పథకం ఆగిపోయింది దీనికి చంద్రశేఖరరావు జవాబు చెప్పాలి నీ అల్లుడి నిర్వాకం వల్ల నీ దుర్మార్గం వల్ల ఇయాల మా రైతులకు రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు ఆగిపోయినాయి రేపు ఎన్నికల రోజునాడు ప్రతి రైతు గుర్తు తెచ్చుకోవాలి రైతు బంధు ఆగడానికి కారణమైన అల్లుడు హరీశ్రావును మామ చంద్రశేఖరరావును వంగబెట్టి దంచాలి పోలింగ్ బూతులో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దాలి అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా మిత్రులారా నిన్న మన ఈ దరిద్రులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వస్తే రైతులకు కరెంటు ఉండదని నేను చెప్పదలుచుకున్నా ఈ దద్దమ్మలకు సోయిలేని బీఆర్ఎస్ నాయకులకు ఆనాడు తెలంగాణ రైతాంగం
కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, వలసలు పోతున్న రైతాంగం, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగాన్ని చూసి ఈ తెలంగాణ రైతులకు ఆనాడు చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోనియమ్మ నాయకత్వంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రాష్ట్రం మిగులు విద్యుత్తు దిశగా, దేశం మిగులు విద్యుత్తు దిశగా నడుస్తుంది. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పిండు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చే బాధ్యత తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చే బాధ్యత గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల్ని ఆదుకోవాలని